అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు దిల్ పసంద్ రుచులు. నా పేరు ఉమ. ఈరోజు మనం చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉండే ఖర్జూర కాలాజామ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నానండి. ఒక కప్పు గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నాను. 1/4 కప్ మిల్క్ తీసుకున్నాను. ఈ మిల్క్ ఈ పౌడర్లో కొంచెం కొంచెం యాడ్ చేస్తూ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. బాయిల్ చేసి చల్లారబెట్టిన మిల్క్ తీసుకున్నానండి. పచ్చిపాలైనా పర్వాలేదు. ఈ పిండిలో కొంచెం కొంచెం యాడ్ చేస్తూ పిండి మొత్తాన్ని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి 5 నిమిషాలు పక్కన పెట్టాలి. పిక్కలు లేని 8 ఖర్జూరాలు తీసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని 1 కప్పు పంచదార వేసుకోవాలి. 1 కప్పు వాటర్ వేసుకోవాలి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. పాకం కోసం ఈ గిన్నెని గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన పెట్టుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని పంచదారని కలుపుతూ ఉండాలి. ఇలా కలపటం వలన పంచదార అడుగు అంటకుండా ఉంటుంది. పాకం రావటానికి కనీసం 10 నిమిషాల టైం పడుతుంది. ఇప్పుడు మనం క్రష్ చేసిన 3 యాలకులని పాకంలో వేసుకొని గ్యాస్ బంద్ చేసుకోవాలి. ఖర్జూరాన్ని మిక్సీలో వేసి పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్న గులాబ్ జామ్ మిశ్రమాన్ని బాగా కలుపుకొని ఈక్వల్ పార్ట్స్లా కట్ చేసుకోవాలి. ఇలా చేయటం వలన అన్నీ ఈక్వల్గా వస్తాయి. ఇప్పుడు వీటిని అన్నిటినీ 2 చేతుల మధ్యలో ప్రెస్ చేస్తూ రౌండ్ బాల్స్లా చుట్టుకోవాలి. ఇలా చేయటం వలన క్రాక్స్ అనేవి లేకుండా వస్తాయి. ఖర్జూరాన్ని చిన్న చిన్న బాల్స్లా చుట్టుకోవాలి. అన్నీ రౌండ్గా చుట్టుకున్న తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న గులాబ్ జామ్ మిశ్రమంలో ఈ ఖర్జూరం బాల్స్ పెట్టి కవర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత అన్నిటినీ రౌండ్గా చుట్టుకోవాలి. అన్నిటినీ ఇలా చేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బాల్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. అటు ఇటు కలుపుతూ అన్నీ ఈవెన్గా ఏగినట్లు చూసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ వేపుకోవాలి. బ్లాక్గా అయిన తర్వాత తీసి షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఇప్పుడు మిగతావి కూడా ఆయిల్లో వేసుకొని అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అన్నీ బ్లాక్గా అయిన తర్వాత షుగర్ సిరప్లో వేసుకోవాలి. షుగర్ సిరప్ వేడిగా ఉన్నప్పుడు ఈ బాల్స్ని ఇందులో వేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత మనం మూత తీసి చూసుకోవాలి. సాఫ్ట్గా టేస్టీగా ఉండే ఖర్జూర కాలాజామ్ రెడీ. ఇప్పుడు వీటిపైన బాదం పప్పు జీడిపప్పు వేసుకొని డెకరేట్ చేసుకుందాం.